సిద్దిపేట జిల్లా చర్యాల మండలంలో ఆదివారం హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ రాకను విజయవంతం చేయాలని గొల్లకుర్మ చైతన్య వేదిక రాష్ట్ర కార్యదర్శి తోకల ఉమారాణి పిలుపునిచ్చారు. ఐక్య వేదిక తరపున మన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గౌరవనీయులు పెద్దలు బండారు దత్తాత్రేయ గారు 1వ తారీఖు 3 గంటలకు చర్యాలకు విచ్చేస్తున్నారు. కాబట్టి మన గొల్లకుర్మ సోదరులు అందరూ కూడా 1వ తారీఖు ఆదివారం 3 గంటలకు విచ్చేసి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. గొల్లకుర్మ ఐక్యత కోసం ఇవాళ మన మాజీ ఎంపీపీ గారి తోకల ఉమారాణి ఆధ్వర్యంలో ఈ మండలంలో పెద్ద ఎత్తున గొల్లకుర్మ ఐక్యత వేదికని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఆదివారం రోజున మన మాజీ కేంద్ర మంత్రి ఇవాళ గవర్నరు బండారు దత్తాత్రేయ గారు ఏకైక ఈ రాష్ట్రంలో ఏకైక ఒక పెద్ద నాయకుడు గొల్లకుర్మ సంఘానికి ఆయనను ఎంతో కష్టపడి కూరగాయలు అమ్ముకుంటూ వాళ్ళ తల్లి పెద్ద చేసింది, చదువుకొని ఎంతో కష్టపడి ఇంత ఎత్తు ఎదిగిన ఒక గొల్లకుర్మ నాయకునికి అందరూ కూడా స్వాగతం పలికి అందరూ జయజయ పలకాలని, ఏ పార్టీ అనుకోకుండా సిపిఎం సిపిఐ కాంగ్రెసు టీడీపీ టీఆర్ఎస్ బీజేపీ ఏ పార్టీ అనుకోకుండా అందరూ కూడా కుల సంఘంగా ఆయనను గౌరవించి వచ్చి ఇక్కడ జయపదం చేయాలని చెప్పి నేను కుర్మ సంఘం రాష్ట్ర నాయకునిగా పిలుపునిచ్చడం జరుగుతుంది. హిమాచల్ ప్రదేశ్ గవర్నరు బండారు దత్తాత్రేయ గారు సామాన్య కార్యకర్త నుంచి ఎంపీగా కేంద్ర మంత్రిగా నేడు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా కింది స్థాయి నుంచి గొల్లకుర్మ సామాజిక వర్గంలో పుట్టినటువంటి ఆయన అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ మరియు ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కూడా ఆయన ఎంతో పనిచేశారు. మరియు పేద మధ్యతరగతి అణగారిన వర్గాల కోసం మరియు గొల్లకుర్మలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల కోసం ఆయన పోరాటం చేస్తూ ఈరోజు గవర్నర్గా ఎదగడం చాలా అభినందనీయం. మరియు ఆయన రాక కోసం మరియు ఇక్కడ చేర్యాలలో షాధికారంలో కూడా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరియు చేర్యాల మద్దూరు కొమరవెల్లి మండలాలకు సంబంధించినటువంటి గొల్లకుర్మలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం కోసం ఆయనకు ఘన స్వాగతం పలికి డప్పు సప్పులతోటి ఆయనను సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఈరోజు ఆదివారం రోజు జరిగేటువంటి సన్మాన కార్యక్రమానికి భారీ ఎత్తున గొల్లకుర్మలు తరలివచ్చి ఆయనను సన్మానం చేయవలసిందిగా ఈరోజు